కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై నేతలంతా కూడా చర్చించబోతున్నారు. రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేక షోకాస్ నోటీసులు ఇవ్వాలా అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ ఇంటి దగ్గర నుంచి భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? నళిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఢిల్లీలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతున్నారు అనే దానిపైన ప్రస్తుతం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఏదైతే తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, పార్టీలో జరిగే ప్రతి అంశాన్ని కూడా ఆయనే స్వయంగా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఇంటికి ముఖ్యంగా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, దాంతోపాటు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్, మల్లు భట్టి విక్రమార్క కూడా వచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ కూడా ఈ భేటీలో ఉన్నారు. ప్రధానంగా ఇంతకీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, రాజగోపాల్ రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, అంతేకాదు రాజగోపాల్ రెడ్డిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఏదైతే నిన్న మొన్న చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ప్రధానంగా ఏఐసీసీలో చర్చ జరుగుతుంది. ఏదైతే సోనియా గాంధీ ఈడీ ముందుకు వెళ్తున్నప్పుడు దీనికి సంబంధించి అతను చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ దృష్టికి రాష్ట్ర పార్టీ తీసుకొచ్చింది. ఇక మరోపక్క పార్టీ మారడానికి గల కారణాలను కూడా పదే పదే విశ్లేషించినటువంటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే ఆ తర్వాత కాంగ్రెస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక పెద్ద ఎత్తున పార్టీ పుంజుకుంటుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. అంతేకాదు ఏఐసీసీ కూడా అదే నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే అంటే గతంలో వరంగల్లో జరిగినటువంటి సభ కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కావచ్చు, ఈ అంశాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే రిపోర్టు ప్రస్తుతం ఏఐసీసీ వద్ద ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎందుకు రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా పార్టీని వీడుతున్నాడనేది ఒక అంశం. అయితే ఏ విధంగా దీన్ని అడ్డుకోగలము, ఒకవేళ అతనితో చర్చలు జరపాలా లేదంటే తను ఫైనల్ నిర్ణయం తీసుకున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం అటు ఏఐసీసీకి సంబంధించి వేణుగోపాల్తో పాటు మిగతా ఇప్పుడు ఎవరైతే భేటీలో ఉన్నారో ఈ నాయకులంతా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బయటికి వెళ్తారా లేదంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా, ఇటువంటి అంశాలకు సంబంధించి టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ముందుగా షోకాజ్ నోట్ ఇవ్వాలా లేదంటే తనను రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పాలా లేదంటే డైరెక్ట్గా అతన్ని సస్పెండ్ చేయాలనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా భట్టి విక్రమార్క అంటే నిన్న భట్టి విక్రమార్క వెళ్ళి రాజగోపాల్ రెడ్డితో ప్రధానంగా ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత చాలాసేపు వాళ్ళు చర్చించుకున్న తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని ప్రకటనలు చేశారు. భట్టితో తనకు సరైనటువంటి అనుబంధం ఉన్నప్పటికీ కూడా తాను పార్టీలో కొనసాగలేననేటువంటి ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా అంటే సంప్రదింపుల ప్రక్రియ కూడా కొనసాగింది. అంటే ఏఐసీసీ ఆదేశాల మేరకు భట్టి నేరుగా వెళ్ళి అటు పిసిసి తరఫున కూడా ఆయన రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరిపారు. సో ఆ విషయంలో కూడా తను వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ప్రకటన చేశారు, 2-3 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నారని. సో ఈ పరిస్థితుల్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే దానిపైన ప్రస్తుతం అయితే కీలక భేటీ జరుగుతుంది. మరోవైపు ఒక అంశాన్ని చూడొచ్చు, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇప్పటికే అటు భువనగిరి ఎంపీగా వెంకటరెడ్డి ఉన్నారు, మరోవైపు మునుగోడు ఎమ్మెల్యేగా అటు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి వెళ్తే కోమటిరెడ్డి ఏం చేయబోతున్నారు, కోమటిరెడ్డి దీనికి సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఆయనతో కూడా కొంత ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే అటు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ మారడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ పరిస్థితిని కొంత ఏఐసీసీ సీరియస్గా తీసుకుంది. అందుకోసమే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి పైన ముందే వేటు వేయాలా
లేదంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం అయితే సీరియస్ గానే వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది నలిని అయితే రాజు బహిరంగంగానే పార్టీ మార్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశారు ఈ నేపథ్యంలో సస్పెన్షన్ నుంచి గాని లేకపోతే షోకాస్ నోటీసుల నుంచి గాని తప్పించుకోవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అసలు అంటే బీజేపీ కూడా కొన్ని ప్రకటనలు చేసినటువంటి పరిస్థితులను మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే బీజేపీలోకి చేరాలనుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ గతంలోనే ప్రకటించింది ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందని చెప్పారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో అలా చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వీలుండదు ఇక మరో పక్క ఏదైతే అటు ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక చూస్తే హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ మళ్ళీ బీజేపీ నుంచి గెలిచారు టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి సో ఇప్పుడు కనుక కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్తే అంటే రానున్నటువంటి సార్వత్ర ఎన్నికల కంటే ముందు జరిగేటటువంటి ఉప ఎన్నికలు సో దీని ఎఫెక్ట్ చాలా కూడా రాష్ట్రంలో కనిపిస్తుంది అందుకోసమే బీజేపీ కొంత ప్లాన్ చేసుకొని ఈ ఉప ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకువస్తుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏ విధంగా దీన్ని అడ్డుకోగలదు అనే దాని మీద కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు తాను కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తున్నాను బీజేపీలో చేరబోతున్నానని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ అవసరమైతే అంటే మునుగోడులో కాంగ్రెస్ మళ్ళీ పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అది సిట్టింగ్ సీటు సో అక్కడ ఎవరిని బరిలోకి దించాలి ఎవరిని బరిలోకి దించితే సరైనటువంటి పోటీ ఇస్తారు ఈ అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏఐసిసి ఫిర్యాదులు కూడా చేశారు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అంటే వరంగల్ జరిగినటువంటి సమావేశానికి రాలేదు ఆ తర్వాత ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలతో కలవడం కావచ్చు అమిత్ షాతో భేటీ అవ్వడం కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను పార్టీ మారడం కావచ్చు సో ఈ అంశాలన్నిటికి సంబంధించి ముందే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి లేదంటే మునుముందు కూడా ఇటువంటి అంశాలు జరిగే పరిస్థితి ఉంటుంది అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి మరొక సమస్య రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకెవరైనా పార్టీలోకి మారే అవకాశం ఉందా బీజేపీకి వెళ్లే అవకాశం ఉందా అనే దాని మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది అందుకోసమే రాష్ట్ర వ్యవహారాలపైన పూర్తి స్థాయి అంటే అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం కూడా ఏఐసిసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే కేసీ వేణుగోపాల్ నివాసంలోంచి కొన్ని వెహికల్స్ కూడా వస్తున్నాయి ఈ వెహికల్స్కి సంబంధించి ఎవరు లోపల ఉన్నారో మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ప్రస్తుతం అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్తున్నారు మనం ఎదురుగా చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఇల్లే కేసీ వేణుగోపాల్ సంబంధించింది ఆ ఎదురుగా ఉన్నటువంటి డోర్లోకి వాళ్ళందరూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు మాణిక్యం ఠాగూర్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ నలుగురు కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్తో చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ ఏం చేయబోతుంది దానికోసం ఎటువంటి కార్యాచరణను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద ప్రస్తుతం అయితే కీలక భేటీ జరుగుతుంది నలిని రైట్ రాజు థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్